అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు. జై కృష్ణ బ్రహ్మరాజు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. జై కృష్ణ బ్రహ్మరాజు. దానము అనేటువంటి అంశాన్ని గురించి మొట్టమొదట తెలుసుకునేటువంటి ప్రయత్నం. ఇప్పుడు దానం అంటే తెలియనటువంటి మనిషి ఎవరు కూడా లేరు ఈ ప్రపంచంలో. మిగతా దేశాల్లో కూడా కొంతమంది ఇప్పుడు చాలామంది కూడా ఫాలో అవుతూ ఉన్నారు. కాకపోతే మన భారతదేశంలో ఎక్కువ మంది ఈ యొక్క దానం అనేటువంటి ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దానం అనేటువంటిది ఎలాంటి సందర్భంలో చేస్తున్నారు, ఏ ఏ సందర్భంలో చేస్తున్నారు అనేటువంటిది కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎక్కువ శాతం మంది చేసేటువంటి దానం ఏంటంటే అన్నదానం. ఎక్కువ మంది ఏం చేస్తారంటే అన్నదానం చేస్తారు. నెక్స్ట్ కొంతమంది మనందరికీ తెలిసినటువంటి ఎక్కువ మంది కన్యాదానం ఉంటుంది. దానాల్లో అన్నదానం ఒకటి, కన్యాదానం ఒకటి. అట్లాగే మన ఆధ్యాత్మిక మార్గంలో గురువులు అయితే జ్ఞానదానం చేస్తారు. ఇక అలాగే కొంతమంది వస్త్రదానం చేసేవాళ్ళు, గోదానం, భూదానం, సువర్ణదానం, రజత, ఇట్లా రకరకాలైనటువంటి దాన ధర్మాలు చేసేటువంటి వాళ్ళు మనకు లోకంలో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇవే కాకుండా కొంతమందికి గ్రహ దోషాలు ఉంటాయి. ఏదైనా గ్రహానికి సంబంధించినటువంటి దోషం ఉందనుకోండి, దానికి శాంతి చేయించడం కోసం, దాన్ని శాంతి చేయించడం కోసం కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క గ్రహాల యొక్క పూజలు చేసి, ఆయా గ్రహ అధిష్టాన దేవతలు ఎవరైతే ఉంటారో ఆ గ్రహాల అధిష్టాన దేవతలకు పూజలు చేసి అప్పుడు కొన్ని దానాలు చేస్తారు. ఇప్పుడు శనిగ్రహం ఉందనుకోండి, శనిగ్రహానికి సంబంధించి పూజలు అయితే మంత్ర జపం అవన్నీ చేసిన తర్వాత నువ్వులు దానం చేస్తారు. మీరు వినే ఉంటారు అనుకుంటున్నాను, నేను చాలామంది కూడా తెలిసే ఉంటుంది నువ్వులు దానం చేయటం అనేటువంటి. నువ్వులు అనేటువంటివి అందరు తీసుకోరు. మిగతా దానాలు ఏవైనా తీసుకుంటారు. మీరు చూడండి, ఎవరికైనా ఏదైనా వస్త్రం ఇచ్చినా తీసుకుంటారు, లేదా డబ్బులు ఇస్తే తీసుకుంటారు, బంగారం ఇస్తే తీసుకుంటారు, ఇలాంటివి ఏవైనా దానం చేస్తే తీసుకుంటారు. అన్నదానం అంటే వచ్చి ప్రత్యేకించి శ్రద్ధగా వచ్చి, ఇప్పుడు వినాయక చవితి కానీ లేకపోతే దేవీ నవరాత్రుల సందర్భాల్లో కానీ ఇలాంటి అనేకమైనటువంటి సందర్భాల్లో ఎక్కడైనా అన్నదానం జరుగుతుంది అనుకోండి, ఏదైనా దేవాలయంలో చాలామంది ఆ దేవాలయానికి వెళ్ళి ప్రసాదంగా అన్నాన్ని స్వీకరించి వస్తారు. అంటే అలా ప్రసాదంగా స్వీకరించి వచ్చారు అంటే ఇప్పుడు లాభం మీకా వాళ్ళకే? అది చాలామందికి కూడా తెలియదు అనమాట. అక్కడ ప్రసాదం పెడుతున్నారు కాబట్టి అన్నప్రసాదం, అన్నదానం, వెళ్ళాలి, తీసుకోవాలి, రావాలి అని వెళ్తున్నారు. కానీ అలా వెళ్ళి మరి మీరే వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చారు, ఓకే మీకు మంచి జరగవచ్చు, కానీ ఇచ్చిన వాడికి మంచి జరుగుద్దా లేదా? మీకు ప్రసాదం పెట్టాడు కదా ఆ దేవాలయంలో, ఒక 10,000 మందికి అన్నదానం చేశాడు ఆయన, 10,000 మందిలో మనం ఒక్కళ్ళు ఉన్నాం. ఇప్పుడు ఆ పెట్టిన వాడికి కూడా పుణ్యం వచ్చిద్దా, మనకే వచ్చిద్దా? తిన్నవాళ్ళకి పుణ్యం వచ్చిద్దా, పెట్టిన వాడికి పుణ్యం వచ్చిద్దా? ఇది మనం ఆలోచించుకోవాలి. అర్థమైంది? ఇలాంటి దానాలు ఏవైనా తీసుకుంటారు. కానీ నువ్వులు దానం చేస్తావు అనుకోండి, నువ్వులు ఇస్తా అంటే ఎవరు తీసుకోరు? ఏ గురువుగారు తీసుకోరు. కొన్ని మీ చుట్టాలు ఏమైనా తీసుకుంటారా? మీ చుట్టాలు కూడా తీసుకోరు. కొన్ని దేవాలయాల్లో అయ్యగారు తీసుకుంటారంటే దేవాలయాల్లో ఉండే అయ్యగారులు కూడా అందరు తీసుకోరు. నువ్వులు దానం చేస్తే నువ్వులు స్వీకరించే అయ్యవారు వేరే ఉంటారు. మళ్ళా ఆ నువ్వులు ఖరీదు ఎంత అవుద్ది? మహా అంటే కేజీ 200 ఉందనుకోమ్మా. ఈ 200 రూపాయలు నువ్వులు తీసుకోవాలంటే ఆయనకు 2,000 ఇవ్వాలి, ఎక్స్ట్రా ఇస్తే తీసుకుంటాడు. మామూలుగా ఉత్తర నువ్వులు ఇస్తే ఎవరు తీసుకోరు. ఈయన దానం తీసుకున్నందుకు ఎక్స్ట్రా 2,000 ఫీజు ఇవ్వాలన్నమాట. అది ఎందుకండి 2,000 ఎందుకండి ఫీజు? మామూలుగా అందరు అన్ని తీసుకున్నట్లే నువ్వులు కూడా తీసుకోవచ్చుగా అని అన్నారనుకోండి, తీసుకోవడానికి. కొన్ని నేను ఇస్తా నువ్వు తీసుకో అంటాడు, నేను ఇస్తా నువ్వు తీసుకో అంటాను. పోనీ ఒకవేళ మనం జ్ఞానం తెలుసుకున్నాం కదా, మనం జ్ఞానం తెలుసుకున్నాం కదా,
మరి మామూలు భక్తులం కూడా కాదు అచల పరిపూర్ణ సాంప్రదాయక సిద్ధాంతంలో ఉన్నటువంటి మహా జ్ఞానులు అర్థమైందమ్మా మరి ఇలాంటి మనం ఇప్పుడు నువ్వుల దానం చేస్తా అంటే ఎవరైనా దానం చేస్తా అన్నానుకో మనం తీసుకుంటామా ఏం గురువు గారు ఎందుకు వచ్చిన చిక్కు అనవసరంగా ఎవరు తీసుకోనటువంటి నువ్వులు నేనెందుకు తీసుకోవాలా అందరూ తీసుకోనటువంటి నువ్వులు నేనెందుకు తీసుకోవాలా అనేటువంటి ఆలోచనలో ఉంటాం మరి తీసుకోనే ధైర్యం ఉందా మనకి ధైర్యం లేదు అంటే తీసుకుంటే ఏమవుతుంది ఇప్పుడు నువ్వులు కానీ అట్లా పెసలు కానీ మినుములు కానీ అట్లా ఇస్తారు దానం ఇస్తారు అన్నమాట ఒక్కో గ్రహానికి ఒక్కో దోషం ఉన్నప్పుడు అవి ఇస్తారు తీసుకుంటే ఏమవుతుంది మరి తీసుకుందామా ఏమో తీసుకుంటే మీరు తీసుకోండి కానీ మాకైతే సంబంధం లేదు మమ్మల్ని అయితే ఇన్వాల్వ్ చేయదు మేమైతే తీసుకోమంటారు అవునమ్మా అంటే తీసుకుంటే ఏమవుద్ది అంటే అవతల వాళ్ళ యొక్క పాపం మన అకౌంట్లోకి వస్తుంది అంటే కేవలం నువ్వులు తీసుకోవడమే కాదు కేవలం మినుములు తీసుకోవడమే కాదు కేవలం పెసలు తీసుకోవడమే కాదు ఆ యొక్క గ్రహ దోషానికి సంబంధించినటువంటి దోషాలు అవతల వాళ్ళలో ఏమన్నాయో అవి కూడా క్యారీ అవుతాయి కేవలం ఒక మినుములే క్యారీ అవ్వండి మినుములతో పాటు అవి కూడా క్యారీ అవుతాయి ఆ వెనక వచ్చేటువంటి వాటిని కూడా తీసుకునేటువంటి సామర్థ్యం మనకుంటాయి వాటితో పాటు వెనకాలతో కూడా వచ్చేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకునేటువంటి సామర్థ్యం ఉంటేనే మనకి ఆ పర్వాలేదు ఏం కాదు నేను తీసుకోగలను నాకు ఆ సమర్థత ఉంది అని అనుకుంటే తీసుకోవచ్చు అది లేదనుకోండి తీసుకోలేదు నువ్వులంటే ఇంకా భయం అన్నమాట ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గ్రహాలన్నిటికంటే కూడా శనిగ్రహం అంటే చాలా భయం అన్నమాట డేంజరస్ అన్నమాట అందరూ కూడా భయపడతారన్నమాట శని అంటే ఎందుకంటే మిగతా గ్రహాలు ఏమైనా పట్టుకుంటే తక్కువ టైమే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కానీ శని లాంటి గ్రహాలు పట్టుకుంటే 7 సంవత్సరాలు ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఏనాటి శని అంటారు అంటే 7 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మేము తీసుకో అంటారు అర్థమైందా అంటే ఖచ్చితంగా ఒక దానం తీసుకుంటే దానం వల్ల తీసుకున్నటువంటి వాడికి ప్రయోజనం ఉంటుందా అంటే తీసుకునే వాడికంటే ఇచ్చిన వాడికే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అర్థమైందమ్మా దానం మనం ఇస్తే ఇవ్వటం గొప్ప అనుకుంటాం ఇవ్వటం గొప్ప కాదు తీసుకోవటం గొప్ప అసలు తీసుకునే వాళ్ళు ఎవరు ఇవ్వటానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు మాకు వైరాలు అయితే అక్కడ నవగ్రహాలకు పూజ చేస్తే అమ్మ జపం చేస్తే శనిగ్రహానికి చేసినటువంటి దానికి ఊళ్ళో ఒక కైగారు లేదు ఆయన ప్రత్యేకించి వేరే ఊరి నుంచి పిలిపించాలన్నమాట ఆయన ఖాళీ ఉండదు అనమాట ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఆయనకే ఇస్తారన్నమాట దానం కొంతమంది శనిగ్రహానికి నువ్వులు దానం తీసుకునే వాళ్ళు ముఖం చూడండి ఎట్లుంటుందో పరీక్ష పెట్టి చూడండి అమ్మ ఈసారి ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వులు దానం తీసుకునేటువంటి వాళ్ళ ముఖం చూడండి అట్లా ఎంత తేజస్సుతో కళతో ప్రకాశిస్తూ ఉంటుందో నిజంగా ప్రకాశిస్తుంది అనుకుంటున్నారా అట్లేం ప్రకాశిస్తుందమ్మ మాడిపోయిన బల్బులాగా ఉంటుంది చూసి చూడండి చాలామంది అలాగే ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళలో కూడా తీసుకునే వాళ్ళు కూడా సమర్థులైతే ఆ తీసుకున్నటువంటి దానికి తగినటువంటి పరిష్కారం చేసుకునేటువంటి సమర్థత ఉంటే ఓకే లేకపోతే ఖచ్చితంగా ఆ ప్రభావం అనేటువంటిది వాళ్ళ మీద ఉంటుంది తర్వాత వాళ్ళ కుటుంబం మీద కూడా ఆ యొక్క ప్రభావం అనేటువంటి ఉంటుంది ఆ వాళ్ళ పిల్లలందరి మీద కూడా ఆ యొక్క ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరుతుంది అర్థమైందా ఇప్పుడు ఒక ఆయన అంటాడు జనరల్ ఊరికనే కామెంట్ చేస్తారనమాట ఏమంటారంటే ఆ అయ్యగారు చూడండి ఎంతమంది డబ్బులు ఇస్తే పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు అయ్యగారు బిల్డింగ్ కట్టుకోవడం ఒక్కటే ఆయనకు కనిపిస్తుంది అయ్యగారు ఆ బ్రాహ్మణ అయ్యగారు లేకపోతే ఏ ఒక అయ్యగారు ఒక గురువు గారు స్వామీజీ ఒక యోగ ఎవరు ఆయన కట్టుకున్న బిల్డింగే కనపడదు ఆయన తిరిగే కారే కనపడదు కానీ దాని వెనక అతను ఎంత కష్టపడి ఉంటాడు ఎంత సమర్థవంతంగా కృషి చేస్తే అలా సక్సెస్ అవుతాడు అతను ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదిచ్చినా తీసుకుంటారు కానీ ఎదుటి వారి యొక్క పాపాన్ని స్వీకరించే వాళ్ళు ఎవరు లేరమ్మా ఎవరు స్వీకరిస్తారండి పాపాన్ని చూడండి మంచిని ఎవరైనా స్వీకరిస్తారు మంచిని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కానీ పాపాన్ని స్వీకరించేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఒకవేళ పాపాన్ని స్వీకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు సద్గురువులు మాత్రమే అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగిందండి మనకి ఇంత పాత రోజుల్లో ఒక పాట చదువుకునేటువంటి వాళ్ళు
దోచుకున్నాడే సద్గురుమూర్తి దోచుకున్నాడమ్మా దోవకడ్డము నిలిచి దోచుకున్నాడమ్మా దోవకడ్డము నిలిచి పాపములనే మూట బలవతముగా గురుడు పాపములనే మూట బలవతముగా గురుడు దోచుకున్నాడే సద్గురుమూర్తి దోచుకున్నాడే అంటే ఇవన్నీ స్వీకరించాయని ఒక ఆయన ఉన్నాడు వీటన్నిటిని స్వీకరించడానికి ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు అచల సద్గురువు అని చెప్పారు ఆయన ఏదిచ్చినా తీసుకుంటాడు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా కర్మ చేసేటువంటిది మూడింటితో చేస్తారన్నమాట ఒకటి శరీరము రెండు వాక్కు మూడు మనసు శరీరము వాక్కు మనసు ఈ మూడింటి ద్వారానే ప్రతి మనిషి కూడా కర్మ చేస్తారు అందుకే మనకి ఏం చేశారంటే తనువు మనసు ధనము తనువు మనసు ధనము గురుమూర్తికి ఇచ్చేస్తే పరమాత్మకు ఇచ్చేస్తే ఇంకా అయిపోయింది పూర్తి అయిపోయింది ఎందుకంటే మనం చేసినటువంటి సమస్త దోషాలన్నీ కూడా ఆ మూడింటితోటే ముడిపడి ఉన్నాయి ఆ మూడింటితోటే ముడిపడి ఉన్నాయి ఆ మూడింటిని మనం విడిచిపెడితే ఆ మూడింటిని విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా మనకు ఆ మోక్షం అనేటువంటిది ప్రాప్తిస్తుంది మనకు బంధాన్ని కలిగించేటువంటిది కానీ దుఃఖాన్ని కలిగించేటువంటిది కానీ కష్టాన్ని కలిగించేటువంటిది కానీ నష్టాన్ని కలిగించేటువంటిది ఏదైనా ఉన్నదా అంటే ఒకటి శరీరము రెండు మనస్సు మూడు వా ఈ మూడే అన్నమాట ఈ మూడింటిని ఇచ్చేస్తే మనకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా అర్థమైందా ఇక్కడ దానం అనేటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తాం దానానికి భగవద్గీతలో మూడు స్థాయిలు చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు మూడు స్థాయిలు చెప్పారు ఒకటి సాత్విక దానం రెండు రాజసిక దానం మూడు తామసిక దానం తమోగుణంతో చేసేటువంటి దానం ఇవి మూడు అన్నమాట దానం చేస్తే పుణ్యం వస్తుంది దానం చేస్తే పుణ్యం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్నమాట ఏమంటే గురువుగారు ఇప్పుడు మేము దానం చేసిన అనుకోండి మాకేంటి ప్రయోజనం మాకేంటి లాభం అని అనుకుంటాం కదా ఎవరైతే దానం చేస్తారో దానం చేసినటువంటి వాళ్లకు మంచి సంతానం కలుగుతుంది మంచి సంతానం ఏర్పడుతుంది సంతానం ప్రాప్తించబడుతుంది అందుకే మన పెద్దలు ఏమని చెప్తారంటే పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అన్నారు విన్నానమ్మా దానం కొద్దీ బిడ్డలు అంటే మనం గత జన్మలలో మంచిగా దానం చేసుకున్నాం కాబట్టి ఈ జన్మలో మనకి మంచి సంతానం లభించింది ఇప్పుడు మన కొడుకు కానీ లేకపోతే కూతురు కానీ అల్లుడు కానీ లేకపోతే కోడలు కానీ మనవుడు మనవరాలు వీళ్ళందరూ కూడా మనం గత జన్మలో మంచిగా దాన ధర్మాలు చేస్తేనే ఈ జన్మలో మంచోళ్ళు లభిస్తారు లేకపోతే అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పినాగా యాక్షన్ అండ్ రియాక్షన్ అనమాట యాక్షన్ అండ్ రియాక్షన్ మనం ఏది చేస్తే అదే లభిస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆయన వేప విత్తనం నాటిండు రోజు నీళ్లు పోస్తుంది రోజు నీళ్లు పోస్తుంది ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత బాబాయ్ గారు మామిడి పండు రావట్లేదు ఏంటి అన్నది వస్తుందా ఎందుకు రాదు అంటే నాటిన విత్తనం ఒకటి ఇతను కోరుకునేటువంటిది ఒకటైతే ఎలా వస్తుంది మనం ఏ విత్తనం నాటామో దానికి సంబంధించినటువంటి ఫలమే ప్రాప్తిస్తుంది ఒక విత్తనం నాటి ఇంకో ఫలం రావాలంటే వచ్చేటువంటిది కాదు అంటే ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అనుభవించేటువంటి కష్టానికి కానీ నష్టానికి కానీ కారణం ఎవరు వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ప్రభావమే వాళ్ళు మంచి చేస్తే మంచిని అనుభవిస్తారు చెడు చేస్తే దాని ఫలితాన్ని అనుభవిస్తారు ఏది చేస్తే ఆ ఫలితాన్ని అనుభవిస్తారు అర్థమైందండి ఇవాళ మనం అనుభవించేటువంటి కష్టానికి కానీ సుఖానికి కానీ వేరెవరో కారణం కాదు చాలామంది అనుకుంటారు నా కలిసి రాలేదనుకోండి వాళ్ళు పెట్టిన షాపు మంచిగా సక్సెస్ అవ్వలేదనుకోండి లేదా వాళ్ళు ఒక చిట్టి వ్యాపారం చేశారు లేదా ఒక బట్టల షాప్ పెట్టారు ఒక కిరాణా షాప్ పెట్టారనుకోండి సక్సెస్ కాలేదనుకోండి ఏమంటారు దేవుడు సరిగా చూడలేదంటారు
లేదా ఆ గ్రహం బాగలేదంటారు ఈ గ్రహం బాగలేదంటారు ఇంకా ఇంకా వాస్తు విద్వాన్ పిలిస్తే ఆ వాస్తాయన గారు వస్తే దీనికి ఈశాన్యం పెరిగిందంటారు లేదా నీకు నైరుతి పెరిగిందంటారు ఆ గోడ కూలగొట్టాలంటారు ఈ గోడ కూలగొట్టాలంటారు చూడండి ఒక మనిషి జీవితాన్ని నాలుగు ఇటుక పెట్టలు డిసైడ్ చేస్తాయా అమ్మా ఒక మనిషి జీవితాన్ని ఇంత జ్ఞానం ఇంత తెలివి ఉన్నటువంటి ఒక మనిషి యొక్క జీవితాన్ని నాలుగు ఇటుక పెట్టలు డిసైడ్ చేస్తాయా ఇటు పక్క పెట్టాల్సిన ఇటుక పెట్టలు ఇటు పక్క ఇటుక పెట్టలు నాలుగు ఎక్కువ పెట్టామనుకోమ్మా జీవితాలు మారిపోతాయా ఆలోచించండి ఇటుక పెట్టలు తెలివైనటువంటివా మనిషి తెలివైనటువంటి వాడా ఏది విలువైనటువంటిది మనిషి విలువైనటువంటి వాడా ఇటుక పెట్టలా సిమెంట్ గోడ సిమెంట్ గోడకి ఎక్కువ తెలివిందా మనిషికి ఎక్కువ తెలివిందా ఆలోచించండి ఎవరో చెప్తారు ఈ గోడ ఇక్కడ పెట్టబట్టే నీకు కలిసి రాలేదని అసలు ఆ గోడకి నీ కలిసి రాకపోవడానికి సంబంధం ఏంటి నీ తెలివి ఏమైంది తెలివి నీ దగ్గర లేదా గోడకి ఎక్కువ ఉందా నీకంటే ఎక్కువ కొంచెం ఆలోచించుకోవాలిగా మనమైనా కానీ చూడండి ఒక ఆయన అంటాడు నువ్వు మొత్తం అక్కడ పెట్టడం వల్ల నీకు కలిసి రాదు అసలు ఆ మొత్తకి నీకేంటి సంబంధం అంటే నీ తెలివి కంటే మొత్తం ఎక్కువ తెలివి కలిగిందా పోయేప్పుడు వచ్చేప్పుడు ఏమైనా నీకు పాఠాలు నేర్పుతుందా ఏమైనా నీతి సూత్రాలు చెప్తుందా ఏమైనా మోటివేషన్ క్లాస్ ఇస్తుందా ఈ గోడ ఇస్తుందా క్లాసు లేదా ఎంట్రన్స్ ఇస్తుందా ఏమైంది తెలివి మన తెలివి ఎటుపోయింది మనను డిసైడ్ చేసేటువంటిది బుద్ధి బుద్ధి అంటే డిసైడింగ్ పవర్ బుద్ధి అంటే డిసైడింగ్ పవర్ మనం ఒక డిసైడ్ చేస్తే ఒక ఆలోచన చేయడానికి ఒక డిసిషన్ తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి 1 మినిట్ కూడా పట్టదు నాకు తెలుసు ఇప్పుడు సపోజ్ పెళ్ళి అనుకోండి పెళ్లి చూపులకు వెళ్ళారు ఆయన గారు పెళ్లి చూపులకు వెళ్ళారు ఆయన గారు పెళ్లి చూపులకు వెళ్ళి మరి ఆ పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేయాలనుకోండి పెళ్లి కూతుర్ని సెలెక్ట్ చేసేటువంటి సందర్భంలో ఎన్ని సంవత్సరాలు డిసిషన్ తీసుకుంటాడు ఒక్క నిమిషం ఎస్ఆర్ అని అడిగారనుకోండి ఇంటిగ్రామ్ అని అడుగుతారు నాయన మరి అమ్మాయి నచ్చిందా నీకు ఎట్లుంది అని అడుగుతారు అంతేగా ఎంతసేపు చెప్తాడేనా నచ్చింది అని సాగదీసే చెప్పడగా ఎస్ నో అంటే 1/2 మినిట్ 30 సెకండ్లు ఈ 30 సెకండ్లు ఎస్ అని చెప్తే 100 సంవత్సరాల జీవితం డిపెండ్ అయ్యింది ఈ 30 సెకండ్ల మీద ఎస్ అని అంటే సరిపోదు నో అంటే సరిపోదు నో అన్నా ఎస్ అయినా 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు కలిసి జీవించినటువంటి వాడు కూడా ఉన్నాడు అంటే 50 సంవత్సరాల జీవితాన్ని డిసైడ్ చేసేటువంటిది ఒక అరక్షణం తీసుకునేటువంటి నిర్ణయం డిసిషన్ దాన్ని ఏమన్నారు బుద్ధి బలం అన్నారు ఓకే గురుగారు బాగుంది అంటే నేను సెలెక్ట్ చేసుకునేప్పుడే అనుకుంటాడు అనమాట పెళ్ళి అయిన తర్వాత అనుకుంటాడు వీళ్ళని కాకుండా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేదే అనుకుంటాడు అనమాట దేనికంటే వీళ్ళు చూసొచ్చిన అమ్మాయినే వాళ్ళ ఫ్రెండ్ కూడా చూసొచ్చిండు వీళ్ళు ఈయన ఎవరినైతే చూసొచ్చాడో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఆ అమ్మాయినే చూసొచ్చి వాళ్ళ ఫ్రెండ్ చేసుకున్నాడు అనమాట ఈయన వద్దనుకున్న అమ్మాయిని ఈయన వద్దనని అనుకున్న అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్ చేసుకున్నాడు వాళ్ళకి అదృష్టం పట్టినట్టు ఉందన్నమాట పెళ్లి కాకుండానే వాడు కారు కూడా ఇచ్చారనమాట అప్పుడు పెళ్ళప్పుడు కారు ఇస్తా లేదనమాట కారు ఇవ్వట్లేదా నేను పెళ్ళి వద్దనడు పెళ్లి కుదరగానే వాళ్ళు కారు ఇచ్చి పంపించారనమాట ఇక అప్పటి నుంచి వీళ్ళకి ఒకటే ఆలోచన అనమాట నేను ఎస్ అంటే కారు ఇచ్చేవాళ్ళు ఎస్ అంటే కారు ఇచ్చేవాళ్ళు అన్నాడు అనమాట వీళ్ళు కారు ఇస్తా అన్నాడు కారు ఇవ్వలేదు కారు ఇస్తా అన్నాళ్ళు కారు సరే కారు సంగతి దేవుడే కారు సంగతి దేవుడు మరి కారు అయ్యేటువంటి లైఫ్ నడిచేటువంటి జీవన విధానం ఎలా ఉంది ప్రతి క్షణం కూడా ప్రశాంతంగా లేదనమాట ప్రతి క్షణం కూడా టెన్షన్గానే ఉంది ఎక్కడా కూడా ఎందుకు టెన్షన్ అంటే వచ్చిన కాడినుంచి వాళ్ళ అమ్మగారి మీదనే బాణం పెట్టింది ఆవిడ గారు వచ్చిన కాడినుంచి వాళ్ళ అమ్మగారి మీదనే బాణం పెట్టింది అన్నాడు ఈయన పుట్టిన కాడినుంచి వాళ్ళ అమ్మనే దేవతగా చూసుకుంటూ ఉన్నాడు వాళ్ళ అమ్మనే దేవతగా చూసుకుంటూ ఉండి ఇప్పుడు బాణం పెట్టేసరికి తట్టుకోలేకపోతుంది కాదనుకోవేది కాదు ఎందుకంటే ఒకేసారి అగ్రిమెంట్ పెట్టుకునే లైఫ్ లాంగ్ అగ్రిమెంట్ ఇది మన మధ్యలో మార్చుకునే కాదు మిగతా అంటే మార్చుకోవచ్చు కానీ ఇది మార్చుకునేది కాదు కదా మళ్ళీ పక్కన వాళ్ళకి తెలియకూడదు పరువు మళ్ళీ వాళ్ళేమంటారు మేము వద్దని చెప్పినావు గారా సంబంధం ఎందుకు ఒప్పుకున్నావురా నువ్వే కావాలని ఏ కూర తెచ్చుకున్నావు నీ మెడకు చుట్టుకుందా అంటాడు మరి ఇది ఇతను తీసుకున్నటువంటి నిర్ణయమా
అవును గురువు గారు, ఆయనే చేతులారా ఆయనే చెడగొట్టుకున్నాడు. మేము ఎంత చెప్పినా వినలేదండి అంటాడు. మేము ఎంత చెప్పినా వినలేదండి. ఎందుకు వినలేదు? నువ్వు ఎన్నిసార్లు ఎన్ని సలహాలు చెప్పలేదు? నువ్వు ఒకసారి బట్టలు కొట్టు పెడతా అంటే, క్లాత్ మర్చెంట్ పెడతా అంటే వద్దంటే ఆగాడుగా. నువ్వు ఒక ప్లాట్ కొనొద్దంటే ఆగాడుగా. మరి వాళ్ళ అమ్మాయిని చేసుకోవద్దంటే ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు చేసుకున్నాడు? ఆయనకు తెలివి లేకనా? ఇంతకంటే మంచి సంబంధాలనే చూశాడుగా, ఎందుకు అనుకోలేకపోయాడు అంటే, ఆ డిసిషన్ వెనక ఏదో ఒక పవర్ ఉంది. డిసిషన్ కంప్లీట్గా 100% నీతి కాదు. డిసిషన్ అనేటువంటిది 100% నీతి కాదు. ఈ డిసిషన్ వెనక వేరే ఒక పవర్ అనేటువంటిది ఉంది. ఆ పవర్ పేరే కర్మ. ఆ పవర్ పేరే కర్మ. అర్థమైందమ్మా? ఆ కర్మ, ఈ బుద్ధి అనేటువంటిది, ఆ కర్మ అనేటువంటిది ఎటు నడిపిస్తే అటు నడుస్తుంది. అర్థమైందమ్మా? దాన్ని ఏమన్నా అంటే బుద్ధి కర్మానుసారిణి. ఎంత మేధావైనా కానీ బాధపడాల్సిందే. ఎందుకండి గురువు గారు ఇలా సెలెక్ట్ అయింది అని అంటే, ఈ నిర్ణయం ఇక్కడ కాదంట, దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. అది ఎప్పుడో డిసైడ్ అయిందంట, మనకి తెలియదు. అర్థమైందే? ఇవాళ మనం అనుకుంటాం, ఓ ఇవాళ నేనే అనుకున్నా. నువ్వు అనుకున్నది కాదు, మీ తాతగారు అనుకుంది కాదు, మీ నాన్నగారు అనుకుంది కాదు, పరమాత్మే డిసైడ్ చేశాడు. అందుకే మనం ఇట్లా తెరచాపలాగా పెడతారు కమ్మా, క్లాత్ వైట్ కలర్ దాని మీద రాస్తారు అన్నమాట. ఏమి రాస్తారు? దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. నిర్ణయం నువ్వు చేసింది కాదు నాయనా, ఆల్రెడీ దివిలో అంటే స్వర్గలోకంలోనే, లేతే పైన ఉన్నటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి అకౌంట్స్ చూసేటువంటి ఆలోకంలోనే మనకు ఎలాంటి వాళ్ళు సరిపోతారు అనేటువంటిది. అంటే ఎలాంటి వాళ్ళు సరిపోతారు అనేటువంటిది వాళ్ళకి ఎలా తెలుసు గురువు గారు? అంటే మనం గత జన్మలో చేసి ఉన్నటువంటి కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మలన్నీ అనుభవించడానికి ఎలాంటి ప్లాట్ఫామ్ అయితే సరిపోయిద్దో, ఎలాంటి ప్లాట్ఫామ్ మీద ఎవరిని సెట్ చేస్తే బాగుంటుంది అనేటువంటిది పరమాత్మకు తెలుసు. కాబట్టి మన కర్మకు తగ్గట్టుగా పరమాత్మను వాళ్ళని సెలెక్ట్ చేశారు. అర్థమైందమ్మా? మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా ఆ జీవితాన్ని కొనసాగించు. ఇంకోటి చూడండి అమ్మా, మనం భార్యాభర్త విషయంలో అయినా కొంచెమైనా ఆలోచించుకోవడానికి వీలుంది. అర్థమైందమ్మా? భార్యను భర్తను సెలెక్ట్ చేసుకోవడానికైనా ఆలోచించుకోవడానికి కొంచెం వీలుంది. ఒక తమ్ముడు ఉన్నాడనుకోండి, తమ్ముడు నువ్వు మార్చగలవా? కొన్ని మీకు అన్న ఒక ఆయన ఉన్నాడు, అన్నను మార్చగలుగుతావా? మీకు ఒక అక్క ఉంది, అక్కను మార్చుకోగలుగుతావా? ఏ నాకు ఈ చెల్లెలు నచ్చలేదండి, ఈ చెల్లెలు వద్దంటే కుదురుద్దా? అది నీ డిసిషన్ కాదు. నీకు ఎలాంటి చెల్లి ఉండాలి, నీకు ఎలాంటి అక్క ఉండాలి, నీకు ఎలాంటి అన్న ఉండాలి, నీకు ఎలాంటి తమ్ముడు ఉండాలి, ఎలాంటి తల్లిదండ్రులు ఉండాలి, ఇవన్నీ కూడా పరమాత్మ క్యాలిక్యులేట్ చేసి అన్నీ లెక్కలు వేసి మన కర్మకు తగినటువంటి వాళ్ళనే డిసైడ్ చేసి పంపిస్తారు. అది మన మీద ఆధారపడేటువంటిది కాదు, మన నిర్ణయాలు కావు ఇవన్నీ. మనం అనుకుంటాం ఏదో అంత ప్రపంచం మొత్తం నా కంట్రోల్లోనే ఉంది అనుకుంటాం. ప్రపంచం మొత్తం నీ కంట్రోల్లో లేదు. ప్రపంచం మొత్తం పరమాత్మ కంట్రోల్లో ఉంది. పరమాత్మ నడిపిస్తే నడిచే ప్రపంచం ఇది. పరమాత్మ నడిపిస్తే నడిచేటువంటి ప్రాణులం మనం. ఏదో కొంచెం స్వేచ్ఛ ఉంది అంతే, ఏదో కొంచెం స్వేచ్ఛ ఉంది. ఎంత స్వేచ్ఛ ఉంది మనకి అంటే, అది కూడా పరిమితమైనటువంటి స్వేచ్ఛ, అది కూడా పరిధి కలిగి ఉన్నటువంటి స్వేచ్ఛ. ఎలాంటి స్వేచ్ఛ అంటే, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక కోడి ఉంది అనుకోమ్మా, ఆ కోడికి కాలుకు తాడు కట్టారు. కోడికి కాలుకి తాడు కట్టారు. ఆ తాడు తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టారు, ఒక స్తంభానికి కట్టారు. ఇప్పుడు ఆ కోడి ఎంతవరకు వెళ్ళగలుగుద్ది? ఆ తాడు ఎంతవరకు ఉందో అంతవరకే వెళ్ళగలుగుద్ది అనుకుంటుంది. అబ్బా నాకు ఈ రూమ్ అంతా తిరిగే స్వేచ్ఛ ఉంది అనుకుంటుంది. ఏ ఉండదు అనమాట. తాడు ఎంత ఉందో అంతవరకే వెళ్ళింది అనమాట. దాన్ని దాటి ఒక అంగుళం కూడా బయటికి వెళ్ళలేదు. అలాగే మనం కూడా కొంత పరిధిలో, కొంత పరిమితిలో, పరిమితికి లోబడి ఉన్నామన్నమాట. అదేమిటి అనేటువంటిది తెలుసుకోవటమే జ్ఞానం. అదేమిటో తెలుసుకోవటమే అర్థమైందా? అందుకే ఏమని చెప్పారంటే, మంచి సంతానం కావాలంటే, మంచి సంతానం కావాలంటే ఏం చేయాలన్నారు? దానం చేయాలి అన్నారు. అర్థమైంది? దానం ఎందుకు చేయాలి మనం అంటే, మంచి మహాత్ములైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు మన కుటుంబంలో జన్మించాలంటే మనం ఏం చేయాలి అంటే, దాన ధర్మాలు చేయాలి అని కాన్సెప్ట్.
దానం అర్థమైంది ఏమండి గురువు గారు ఏ దానం చేయనేం లేదు నాకు ఎట్లాంటి కొడుకు పుట్టినా పర్వాలేదని అనుకుంటావా అమ్మ ఎవరైనా ఏ అనిల్ ఎవరైనా అనుకుంటారా ఏ గురువు గారు ఎట్లాంటి కొడుకు పుట్టితే నాకేంటండి నేను రూపాయి కూడా దానం చేయనండి అని అంటారా ఎవరు అంటారండి అర్థమైందండి ఎందుకంటే పుట్టిన తర్వాత ఉన్నటువంటి అకౌంట్ మొత్తం జీరోతో సహా మొత్తం అప్పజెప్పేది వాళ్ళకే నీ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తం ఎవరికి అప్పజెప్పాలా వాళ్ళకే అప్పజెప్పాలా నువ్వు 30 సంవత్సరాల నుంచి కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసి సంపాదించింది మొత్తం ఎవరికి కట్టాలా ఎవరికి అప్పజెప్పాలా కొడుకే అప్పజెప్పాలా నీకు ఇష్టం ఉన్నా ఆ కొడుకే అప్పజెప్పాలా ఇష్టం లేకపోయినా ఆ కొడుకే అప్పజెప్పాలా నిన్ను తిట్టినా వాడికే అప్పజెప్పాలా కొట్టినా వాడికే అప్పజెప్పాలా ఏ మా పిల్లగాడు తిడుతున్నండి బాగలేదండి పక్కింటోడికి ఇస్తా ఒక 10 లక్షలు అని ఇస్తావా ఎవరని ఇస్తారండి పక్కింటోడికి 10 లక్షలు ఇస్తారా ఎవ్వరు ఇవ్వరండి ఏ తనకు ఉన్న వాళ్ళలోనే మెరిట్ అయినటువంటి వాడికి ఇస్తాడు తన కొడుకుల్లోకే తన కొడుకులకే ఇస్తాడు తప్ప పక్కవాడికి రూపాయి కూడా ఇవ్వడు కొడుకు ఎట్లాంటి వాడైనా సరే తల్లిదండ్రులు సమర్థిస్తారు ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క గొప్పదనం అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ ముందు పిల్లల యొక్క తప్పులు కనిపించట్లేదు పిల్లలు చేసేటువంటి తప్పులు కనిపించట్లేదు ఎందుకు కనిపించట్లేదు అంటే వాళ్ళు ప్రతిదీ క్షమించేస్తున్నారు క్షమాగుణం అంత అధికంగా ఉందన్నమాట తల్లిదండ్రులకి అందుకే ఈ తప్పులు కనపట్టలేదు వాళ్ళే గనక కొడుకుల్లాగా ఆలోచిస్తే వాళ్ళే గనక కోడళ్ళలాగా ఆలోచిస్తే వాళ్ళే కూతుళ్ళు అల్లుళ్ళలాగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏ కొడుకు కూడా నిలవలేడమ్మ ఏ కూతురు నిలవలేదు ఎవ్వరు కూడా నిలబడలేదు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అంత అనంతంగా ఉందన్నమాట వాళ్ళ యొక్క ప్రేమ ముందు ఈ చిన్న చిన్న తప్పులని కొట్టుకోబోతాను అర్థమైంది ఒక్కటే మన ఫండమెంటల్ ఏం చెప్పారంటే ఈ ప్రపంచంలో సమస్త దేవతల యొక్క శాపం మొత్తాన్ని కూడా హరించి వేయగలిగినటువంటి శక్తి ఒక తల్లి దీవెనకు ఉందని చెప్పారు ఒక అమ్మ దీవెన అనమాట ఒక మాతృమూర్తి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వాళ్ళ పిల్లవాళ్ళు సంతోషంగా ఉండాలని దీవిస్తే చాలు వాళ్ళ యొక్క దోషాలన్నీ కొట్టుకుపోతాయి అదే అందుకే తల్లికి అంత ప్రయారిటీ ఇచ్చారన్నమాట మన భారతీయ సంస్కృతిలో అమ్మ ఎవరికి అంత ప్రయారిటీ ఇవ్వలేదు అర్థమైందమ్మ ఫస్ట్ ఏం చెప్పారు మాతృదేవోభవ అని చెప్పింది వేదం మనకేం చెప్పింది మాతృదేవోభవ అని చెప్పింది తర్వాత పితృదేవోభవ అని చెప్పింది తర్వాత ఆచార్య దేవోభవ అని చెప్పింది తర్వాత అతిథి దేవో అతిథి తర్వాత ఆచార్యుడు కూడా తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఎవరు తల్లి సెకండ్ ప్రియారిటీ ఎవరు తండ్రి తర్వాత గురువు గురుగారు ఎప్పుడు థర్డ్ పాయింట్లో ఉన్నాడు అసలు దేవుడు పాయింట్ అనేది ఇక్కడ దేవుడు పాయింట్ ఎప్పుడు వచ్చిందంటే గురువు గారి దగ్గరికి వెళ్తే దేవుడు పాయింట్ అసలు దేవుడు అనేది ఆయన చెప్పలేదు శాస్త్రంలో ముందు చెప్పలా అర్థమైందమ్మా తల్లి తండ్రి గురువు తర్వాత దైవం తల్లి తండ్రి గురువు తర్వాత దైవం పోస్ట్ తర్వాత అంటే మనకు ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు ఎంత హెల్ప్ చేస్తున్నారంటే దేవుణ్ణి కూడా మరిపించేటువంటి శక్తి వాళ్ళకే ఉందండి ఇప్పుడు ఆ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి అసలు దేవుడు అంటే అర్థమైందా కానీ తల్లి అంటే తండ్రి అంటే ప్రాణం ఎందుకంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా లాభాన్ని ఆశించకుండా ఒక బిజినెస్ మోడ్లో కాకుండా అంటే ఒక బిజినెస్ లాగా కాకుండా ఒక వ్యాపార దృష్టితో కాకుండా పిల్లల్ని ప్రేమ ప్రపూర్ణంగా పెంచుతారండి తల్లిదండ్రులు చూడండి ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బిజినెస్ క్యాలిక్యులేట్ చేసుకుని పెంచుతారా ఈ పిల్లగాని ఈ సంవత్సరం ఖర్చు 2 లక్షలు వచ్చింది నెక్స్ట్ సంవత్సరం 3 లక్షలు తర్వాత 4 లక్షలు వాము పిల్లవాడికి ఇంత ఖర్చు పెట్టుబడి పెడతానా నేను రేపు నన్ను చూస్తాడా చూడ్డా ఇప్పుడు వీడి డబ్బులే కదా వీడు సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ వాళ్ళకే పెట్టుబడి పెడతాం మీరు వీడికి అవసరమైతే మొత్తం వాడు మొత్తం పెద్దోడై వాడు ఎడ్యుకేషన్ మొత్తం పూర్తయ్యేసరికి 20 లాక్స్ అయినాయి అనుకోమ్మా 20 లాక్స్ అయినాయి ఆ 20 లాక్స్ మీరు అద్దె వడ్డీకి ఇచ్చుకుంటే ఎంత వస్తాయి 20 లాక్స్ వడ్డీకిచ్చుకుంటే బ్రహ్మాండ బ్రతుకుతారు అనమాట వీడు కానీ వీడు వడ్డీకిచ్చుకుంటాడా పెట్టుబడి పిల్లవాళ్ళమే పెడతారు కానీ ఇది పెట్టుబడి అని చెప్పడు పెట్టి మర్చిపోతాడమ్మ పెట్టుబడి పెట్టి మర్చిపోతాడు 20 సంవత్సరాలు ఎంతో ప్రేమగా పెంచుతారు కానీ అదే పిల్లలు మరి తర్వాత రిటైర్ అయిన తర్వాత 70 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పిల్లవాడు మరి సేమ్ అదే పద్ధతిలో ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా తండ్రి పిల్లవాడి కోసం ఎలా ఖర్చు పెట్టాడో మరి పిల్లవాడు తల్లిదండ్రుల కోసం ఎలా ఖర్చు పెడతాడా ఖర్చు పెట్టడు
अरे अबाई नेने मंची खद्दर शर्ट वेसकने वाणी काटन शर्ट वेसकने वाणरा मंची एपड़ लेनिन काटने वाड़े वाणी नेने लेनिन काटन काकुंडा मामूलु वाळ्ळेदरा मीटर रेंडु वेल नागु मीटर्लु नागु मीटर्लु मामूलु षर्ट्लु वेसुकोलेकपोतुन्ना अंटे मुसलोडिकी काटन षर्ट्लु कावालंट लेनिन काटन कावालंटंड ये फंक्षन लोकि पोतुंडो मंचंलो पड़ि उंडे वाडिकि इंत खरीदैनटुवंटि षर्ट्लु एंदुकु इंते मरि ఆ తల్లిదండ్రులు కూడా పిల్లవాడికి కోటు వేశారు. పిల్లవాడిని ఎలా చూసుకున్నారు? మహారాజులా పెంచారు. మరి ఇప్పుడు ఆ పిల్లవాడు మహారాజులా పెంచుతున్నాడా? లేదండి. ఎందుకు వచ్చింది ఆ వేరియేషన్? ఆ వేరియేషన్ ఎందుకు వచ్చింది అంటే కొడుకు అలా ఎందుకు తయారయ్యాడు? వాడిని పెంచింది ఎవరు? వాడిని నువ్వేగా తయారు చేసింది. వాడే డైరెక్ట్ ఫ్యాక్టరీలో నుంచో ఏ ల్యాబొరేటరీలో నుంచో కిందకి రాలేదుగా. వాడు 20 సంవత్సరాలు తయారు చేసింది ఎవరు? అప్పుడు ఏమంటారండి? ఇలా అంటే ఏమంటారంటే తల్లిదండ్రులను పిల్లలకు అంటారు కానీ వాళ్ళ తలరాతనలు కాదు. ఏం చేస్తారు తల్లిదండ్రులు? పిల్లల్ని మాత్రమే కంటారు కానీ వాళ్ళ తలరాతన కండ్రు అంటే వాళ్ళ తర్వాత తలరాత వాళ్ళదే మన తలరాత మందే. అర్థమైందమ్మా? మన అకౌంట్ మందే వాళ్ళ అకౌంట్ వాళ్ళదే, మనది మన జీవితం మందే వాళ్ళ జీవితం అంది. అంటే మంది మనకే అయినప్పుడు వాళ్ళది వాళ్ళకే అయినప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అవ్వటం మన తప్పు. అంతేగమ్మా? వాళ్ళు నన్ను చూడాలి, వాళ్ళే నన్ను చూస్తారు, వాళ్ళే నన్ను చూస్తారు అని అనుకోవటం అది ఇక్కడ అది అజ్ఞానం కాదు, అది అవివేకం కాదు. హోప్స్ ఎక్కువ పెట్టుకున్నాడు. ఎక్కువ హోప్స్ పెట్టుకునేసరికి తీరా కుదరదు అన్నాడు. ఏ నేను అసలు ఇక్కడ ఉండనే ఉండను, మా అత్తగారు ఊరు పోతాను. వద్దురా మయ్యం కానీ అత్తగారు ఊరు వద్దురా, కావాలంటే ఈ పొలం మొత్తం తీసుకో, ఈ ఇల్లు తీసుకో, ఈ కొట్టు తీసుకో, అన్నీ తీసుకో, ఏడే ఉంటాడు. ఏ నేను ఉండను, మా మామగారు మంచి షాప్ ఇస్తానడు, నేను అక్కడికే పోతా. అదేందిరా మరి మేము ఇచ్చేదానికంటే మా ఆమె ఊరుకోట్ల, ఆమె ఊరుకోట్ల, మరి ఏం చేస్తాను చూడండి. దీనంతటికి కారణం కర్మ, దీనంతటికి కారణం కర్మ. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. అర్థమైంది? అందుకే ముందు మనం సెలెక్ట్ చేసుకునే ముందే, సెలెక్ట్ చేసుకునే ముందే మంచి సంతానాన్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం మనకుందని చెప్తున్నారు. మంచి వాళ్ళే మనకు పుత్రులుగా జన్మించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. మన పెద్దలు కూడా చెప్తున్నారు. ఏమిటి దానికి మార్గం అంటే మంచి సంతానం కలగాలంటే దాన ధర్మాలు చేయాలి. దానికి ఇష్టపట్టలేదు, దానికి మనిషి ఇష్టపట్టలేదు. నేను ఎవరికో 1000 రూపాయలు దానం చేస్తే నాకు మంచి పిల్లగాడు పుడతారని ఏ శాస్త్రంలో చెప్పింది? నేను నమ్మనంట, నేను నమ్మను. నీ ఇష్టం, నమ్మ మాకు, అనుభవించు. ఎవరేం చేస్తారు? ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తారు. అర్థమైందమ్మ? దానం చేస్తే కలిగే మొట్టమొదటి ప్రయోజనం ఇది ఒక్కటే ప్రయోజనం నేను చెప్పానమాట. చాలా ప్రయోజనాలన్నీ మనం 5వ తారీఖు మిగతా ప్రయోజనాలన్నీ చెప్పుకో. దానం చేస్తే ఒక కొడుకులే కదమ్మా, ఎన్ని ఎన్ని దానం చేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుద్దని మళ్ళీ ఆ రోజు చెప్పుకోవచ్చు. ఏది దానం చేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుద్దా 5వ తారీఖు వీళ్ళు బట్టి చెప్పుకునేటువంటి ప్రయత్నం సరే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 3 రకాల దానాలు క్లుప్తంగా చెప్పి ముందు చేస్తాను. 4 5 నిమిషాల టైం ఉంది మనకి. అర్థమైందమ్మా? ఒకటి సాత్విక దానం, 2 రాజసిక దానం, 3 తామసిక దానం. సాత్విక దానం అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసేటువంటి దానం. ఇప్పుడు ఉదాహరణకి మీ బంధువులు ఒక ఆయన గారికి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలా, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆ విషయం నీకు తెలిసింది. విషయం తెలిసిన తర్వాత ఏం చేయాలంటే నువ్వు కొన్ని డబ్బులు తీసుకొని నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చేసి లేదా మీ బంధువుల దగ్గరికి వెళ్ళిచ్చి నైనా నువ్వు హాస్పిటల్లో చూసుకొని నీ దగ్గర చేయి తిరిగినప్పుడు నీకు వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు రిటర్న్స్ ఇచ్చేది నాయన అని చెప్పి ఇచ్చేసినటువంటి దానాన్ని సాత్విక దానం అన్నారు. అంటే అవతల వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో గుర్తించి, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్ని గుర్తించి వాళ్ళు అడక్కపోయినా కానీ
మళ్ళా వాళ్ళు రిటర్న్ ఇస్తారో ఇవ్వరో అనేటువంటి దాని మీద క్వశ్చన్ లేకుండా వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళకు నేను సహాయం చేయాలా ఇది నా ధర్మం అని చెప్పి ఎవరైతే తన విద్యుక్త ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తారో వాళ్ళు సాత్విక దానం చేసినట్టు ఇట్లాంటి వాళ్ళ నెంబర్ 1 అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లాంటి వాళ్ళని ఏమన్నారంటే నెంబర్ 1 ఇది ఫస్ట్ నెంబర్ 1 ఇక నెంబర్ 2 అంటే సెకండ్ గ్రేడ్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే రాజసిక దానం అంటే ప్రతిఫలాన్ని ఆశించి దానం చేస్తారు ప్రతిఫలాన్ని ఆశించి దానం చేస్తారు ఇప్పుడు పలానా వాళ్ళకి సమస్య వచ్చింది వాళ్ళకి డబ్బులు కావాలా డబ్బులు కావాల్సిస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తే నాకేంటి లాభం వాళ్ళకి డబ్బులు ఇస్తే నాకేంటి లాభం అని చెప్పి లాభాన్ని దృష్టిలో ఉంచుకొని దానం చేసేటువంటి దాన్ని రాజసిక దానం అన్నారు మూడోది తామసిక దానం అన్నమాట మూడోది తామసిక దానం తామసిక దానం అంటే ఇష్టం లేకుండా చేసేటువంటి దానం ఇష్టం లేకుండా చేసేటువంటి దానం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఉమాదేవి గారు ఉన్నారనుకోండి ఉమాదేవి గారు కోటేశ్వరరావు గారికి ఫోన్ చేసి వాళ్ళకు 10 లక్షలు ఇవ్వనని అన్నారనుకోండి ఇక ఉమాదేవి గారు మాట తీసేయలేక ఇవ్వలేక ఇష్టం లేకుండా ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని తామసిక దానం అంటారు అంటే ఇష్టం లేకపోయినా చేసేటువంటి దానాన్ని తామసిక దానం అంటే ఇష్టం లేకుండా కూడా చేస్తామంటే చేస్తాం ఒక్కోసారి ఇష్టం లేకపోయినా కానీ ఆ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దానం చేస్తాం ఎందుకంటే రామాలయంలో విగ్రహ ప్రతిష్ట రామాలయంలో విగ్రహ ప్రతిష్ట మనం అడ్డబొట్టోళ్ళం మనం అడ్డబొట్టోళ్ళం పుట్టాక నిలువబొట్టు గుడికి వెళ్ళాలి పుట్టాక నిలువబొట్టు గుడికి వెళ్ళాలి రామాలయానికి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి గుడికి తిరుపతి కూడా వెళ్ళాలి మన అడ్డబొట్టు కదా ఆయన అడ్డబొట్టు పెట్టుకొని ఉండు ఇప్పుడు మరి ఆ రామాలయం గుడి నిర్మించాయని ఎవరు వీళ్ళ స్నేహితుడు వీళ్ళ స్నేహితుడు వాళ్ళ స్నేహితుడికి అడ్డబొట్టు లేదు నిలువబొట్టు లేదు ఆయనకి ఏ బొట్టు లేదు ఇప్పుడు ఆయన వచ్చి నువ్వు ఖచ్చితంగా ఆ 10,000 నోటుపహార్లు ఇవ్వాల్సిందే అన్నాడు 10,000 నోటుపహార్లు ఇవ్వాలి రాముడు అంటే ఇష్టం లేదు రాముడు అంటే ఇష్టం లేదు కానీ 10,000 ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఫ్రెండ్ కోసం ఇచ్చాడు ఇష్టంతో ఇచ్చాడా లోపల నచ్చుకొనే లోపల కష్టపడుతున్నాయి తప్పలేదు 10,000 ఇయ్యక తప్పలేదు 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 అని చెప్పి 3 సార్లు అనుకుంటూ మనసులో 3 సార్లు అను ఇంకో పట్టు బయటికి ఇట్లా ప్రేమగా ఇచ్చాడని లోపల మొట్టిచ్చినట్టే ఉందన్నమాట ఇది తామసిక అంటే ఎలాంటి దానం వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు తామసిక దానం వల్ల ఎలాంటి ప్రయోజనం ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి ట్రెండ్ నడిచేటువంటిది రాజసిక దానం రజోగుణంతో చేసేటువంటి దానం నాకేంటి లాభం నాకేంటి లాభం ఇప్పుడు అమ్మ ఇక్కడ ఆశ్రమం అభివృద్ధి చేయాలా ఆశ్రమానికి ఫండ్స్ లేవు 1 లక్ష రూపాయలు ఇస్తారా అమ్మా అంటే 1 లక్ష రూపాయలు మరి ఇస్తే నాకేంటి నా ఫోటో పెడతారా పైన అయ్యగారు ఫ్లెక్సీ ఎంత పెట్టారు అంత పెడితే నేను 1 లక్ష కాదు 2 ఇస్తా అయ్యగారు ఫోటో పక్కనే ఆ కరెంటు బోర్డుకు అవతల తరిపి చక్కడే మంచి ఫోటో పెట్టిస్తే 2 ఇస్తా అంట ఫోటో పెడితేనే ఇస్తా నాకేంటి లాభం అంటే ఆశ్రమానికి 2 లక్షలు ఇస్తే నాకేంటి లాభం కనీసం నా ఫోటో లేదా నా పేరు లేదా నన్ను తలచినోడే లేడా ఆశ్రమం కాడికి వస్తే నేను 2 ఇచ్చిన విషయం ఎవరికి తెలియదా ఉమాదేవి గారు పక్కనే ఉన్నారు ఉదయం నుంచి పక్కనే కూర్చున్నారు కనీసం ఉమాదేవి గారు కూడా తెలియలేదు నేను 2 ఇచ్చిన విషయం కొంచెం ఆ మాత్రం ప్రచారం కూడా కాకపోతే ఎట్లా 2 ఇచ్చినప్పుడు ఇది రజోగుణానికి సంబంధించినటువంటి దానం బృహాన్ గారు ఉన్న కాలంలో అమ్మ గుప్త దానం అనేవాడు దానం ఎలా ఉండేదంటే గుప్త దానం అసలు తీసుకున్న ఆయనకి ఇచ్చిన ఆయనకి వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ అనమాట ఆయన ఎంత ఇచ్చిండో ఈయన ఎంత తీసుకున్నాడో వాళ్ళిద్దరికీ తెలుసు పక్కన ఆయనకు కూడా తెలియదు ఇలా పట్టుకొని ఇచ్చేవాడు ఇలా పట్టుకొని ఆ గురువుగారి చేతిలో పెట్టి గురువుగారు ఇలా పట్టుకునేటువంటి వాడు ఎంత అని ఇట్లా ఓపెన్ చేసి చూపెట్టేటువంటి ఇలా ఇస్తే ఇలా పట్టుకొని ఇలా జోబులో పెట్టుకునేవాడు ఎంత అన్నది కూడా ఆయన ఇచ్చిన ఆయనకి తీసుకున్న ఆయనకే తెలుసు ఇది గొప్పదానం అన్నమాట వెనకటి రోజుల్లో అలా చేసేవారు వెనకటి రోజుల్లో ఆశ్రమానికి కానీ గురువుగారి ఇంట్లో ఏదైనా అవసరమైన వస్తువులు ఇప్పుడు గురువుగారి ఇంట్లో గిన్నె కావాలనుకోమ్మా గిన్నె ఇచ్చారనుకో ఆ గిన్నె మీద పేరు వేసేవాళ్ళు కాదు పేరు వేస్తే ఒప్పుకునేవారు కాదు పేరు లేకుండా నిషాన్ లేకుండా వస్తువు ఇవ్వాలి నిషాన్ లేకుండా వస్తువు అలా ఇచ్చేవాళ్ళు బృహాన్ గారు ఉన్న కాలంలో నాయన గారు ఉన్న కాలంలో కూడా అలాగే ఇచ్చేవాళ్ళు కాకపోతే నాయన గారి కాలం వచ్చాక కొంచెం ట్రెండ్ మారిందనమాట ఏమంటే పేరుంటే బాగుంటుందండి పేరుంటే బాగుంటుందండి
ఎందుకు పేరంటే పక్కన వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఏమైనా ఇన్స్పైర్ అయ్యి స్పందించి ఇస్తారేమో అని, వాళ్ళు కూడా స్పందించి ఇస్తారేమో అన్న ఉద్దేశంతో పేర్లు వేయటం అనేటువంటిది అప్పట్లో జరగటం జరిగింది. బృహన్ గారి కాలంలో కానీ అయ్యగారి కాలంలో కానీ ఎక్కువగా గుప్తదానం అనేటువంటి ఎవరికి తెలియకుండానే దానం చేసేటువంటి వాళ్ళు.